ఎక్కు ఎలాగే తప్పు పేరు చూపిస్తుంది. ఏ నైట్ తలవా శారీ కట్టుకుని ఎక్కితే దానికి ఏమర్థం వద్దది. మార్నింగ్ నువ్వు నైట్ వేసుకుంటారు ఇప్పుడు కావాలంటే 105.1 or 2 చూపిస్తుంది. 105.35 చూపించింది. 35 అంతే కరెక్ట్ గా 35 చూపించింది. 105.35 లాస్ట్ టైమ్ నేను ఒప్పుకోలేదా, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ పెట్టారు అనమాట నిజమే అక్క, మనం వేసుకునే డ్రెస్ బట్టి కూడా మన వెయిట్ చూపిస్తుందని. అదైతే ఇయర్ రింగ్స్ గాజులు పట్టీలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సూపర్ యాక్టివ్గా నేను స్టార్ట్ చేసిన వీడియో అనేది, ఎందుకంటే రెగ్యులర్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, గోవా ఇవన్నీ కూడా అయిపోయాయి కదా. సో రెగ్యులర్ బ్లాగ్స్ అండ్ ఆల్సో డైట్ ఏం తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. అండ్ వాట్ ఈట్ ఇన్ డే అనేది కూడా షార్ట్లో అప్లోడ్ చేశాను, సో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి. అండ్ నేను చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేశాను అది. రెగ్యులర్గా అయితే డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను నేను, ఎందుకంటే డైట్ కంటిన్యూ చేయకపోతే మనం ఎంతైతే తగ్గామో దానికి డబల్ పెరిగిపోతాం అనమాట. అది నాకు బాగా ఇన్ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ ఉండింది, అందుకే నేనైతే డైట్ అయితే స్టాప్ చేయలేదు. గోవాలో అంటారా చిన్న చిన్న పోర్షన్స్ లాగా తీసుకున్నాను తప్ప ఇంక మరీ అంత దీనికి అయితే నేను తినలేదు. అసలు డైట్ అయితే కంప్లీట్గా ఫాలో చేశాను. ఆ తర్వాత ఈ రోజుకి వచ్చేసి ఈరోజు థర్స్డే వ్లాగ్ అనేది అప్డేట్ చేస్తున్నాను. థర్స్డే వచ్చేసి మార్నింగ్ నేను యోగా చేస్తున్నాను. యోగా నార్మల్గా ఇంకా మార్నింగ్ యోగా అండ్ ఆల్సో ఈవినింగ్ వాకింగ్లో పెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత వాకింగ్ అలాగా ఒక 2 rounds వేసుకొని వచ్చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడైతే యోగా ఇప్పుడు కొంచెం మీకు కూడా అదేంటి తెలుస్తుంది ఏంటి నేనేం చేస్తున్నాను ఏంటి అనేది, అండ్ ఆల్సో మీకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు యోగా షూట్ చేశాను అనమాట. రోజు షూట్ చేయలేను, ఎందుకంటే షూట్ చేయాలంటే పర్టికులర్గా అన్నీ చూసుకోవాలన్నమాట, మనం అంత ఫ్రీగా చేయలేము. సో అందువల్ల రోజు అప్డేట్ చేయట్లేదు అనమాట, అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇలా నేను యోగా అనేది ఇక్కడ నాకు పుత్తుకోవడం మీద ఎంత నొప్పి వస్తుంది తెలుసా, ఈ ఆసనాలు కొన్ని కొన్ని ఆసనాలు వేసేటప్పుడు. అదే నేను స్టమక్ దగ్గర బాగా ఫ్యాట్ ఉంటుంది కదా, మరి బెల్లీ ఫ్యాట్ అక్కడ బాగా నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ నేను నౌకాసన వేసేటప్పుడు ఫింగర్స్తో లెక్క పెట్టుకుంటాను అనమాట, ఎంతసేపు ఉంటున్నాను అనేది. నార్మల్ 90 degrees మళ్ళీ 30 degrees అలా పెట్టుకొని చేసుకుంటాను అనమాట. నాకు ఇది కొంచెం యోగాలో అప్పుడు జాయిన్ అయ్యాను కదా అప్పటి నుంచి అలవాటు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. నేను ఏం ప్రోన్ కాదు, అక్కడి నుంచి నేర్చుకునే అదే నేను ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట అది. అండ్ ఇవన్నీ కూడా నేను యోగాలో నేర్చుకున్నవే అలా ఒక 20, 40, 60 అలా కొంచెం పెంచుకుంటూ ఉండాలన్నమాట ఒకే రోజు కాకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మలాసనం చేస్తున్నాను, లాస్ట్లో చేస్తాను మలాసనము. మలాసనం చేసేసి ఇంక స్టాప్ చేసేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 40 minutes వరకు చేసుకుంటాను మలాసనం చేస్తూ. మలాసనం వాకింగ్ కూడా మనకు చాలా మంచిది, బట్ నాకు ఇంట్లో ప్లేస్ సరిపోదు మలాసనం వాకింగ్ చేయడానికి. కప్పలా కూడా మనం వాకింగ్ చేస్తారు అంటే ఫ్రాక్ టైప్ అనమాట, అలా కూడా చేస్తారు కానీ నాకు ఆ ఇంట్లో ప్లేస్ సరిపోదు అలా వాకింగ్ చేయడానికి అది. అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ రొటీన్లో ఈరోజు తోటకూర ఫ్రై అండ్ ఆల్సో పెసరపప్పు బీరకాయ కర్రీ చేశాను. థర్స్డే ఈరోజు బాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి క్యాజువల్గా ప్రిపేర్ చేసేస్తాను కదా లంచ్, అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ వాట్ ఈటిన్ డేలో నేను మొత్తం అది ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ప్రోటీన్ పౌడర్ నేను మీకు అప్డేట్ చేయట్లేదు కదా, ఆప్టిఫాస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఈరోజు నేను అది యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట వాట్ ఈటిన్ డే షార్ట్ వీడియోలోని. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఫాలో చేసేయండి. అండ్ ఇక్కడైతే గోంగూర తోటకూర అవి తీసుకొచ్చారు, నిన్న బుధవారం మాకు సంత జరుగుతుంది కదా కాయగూరల సంత, అక్కడి నుంచి తీసుకొచ్చారు. కాయగూరలు ఎప్పుడైనా తెచ్చేటప్పుడు ఇలా ఆకుకూరలు మాత్రం వెంటనే కుక్ చేసేస్తాను, ఎందుకంటే మరి ఇవి వాడిపోవటము, ఫ్రెష్గా ఉన్నప్పుడే కుక్ చేయడం బెటర్ కదా అని చెప్పేసి ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అవే. పాలకూర చుక్కకూర ఇవి పెద్దగా తీసుకురారు, అది అంతగా తినరు అనమాట ఇంట్లోని. చుక్కకూర అయితే ప్రవీణ్కి అసలు పడదు, ఫీవర్ వచ్చేస్తుంది దానికి, అందుకని చుక్కకూర తీసుకురారు. ఎక్కువగా అయితే గోంగూర ఇలా తోటకూర, పక్కన గోంగూర ఉంది చూసారా, అది నేను కొంచెం తుంచేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఆ తర్వాత తోటకూర అంతా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కుక్కర్లోని బీరకాయ అండ్ ఆల్సో ఇది ఉంటుంది కదా పెసరపప్పు, పెసరపప్పు బీరకాయ ఇవన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసుకున్నా. ఇది చిన్న తాళం పెట్టేస్తే సరిపోతుంది ఈ కర్రీ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి తోటకూర ఉంది కదా, తోటకూర కట్ చేసుకున్నాం కదా పక్కన మా మేడ్ అనమాట సామాన్తో ఉంటుంది తను. అండ్
తోటకూర వేసేసుకొని ఇలా సింపుల్గానే ఫ్రై చేసేసుకుంటున్నాను. మిట్టుకు తోటకూర అంటే బాగా ఇష్టం ఉండేది, బట్ ఇప్పుడు వాడు తోటకూర కూడా తినటం లేదు. ఇన్నాళ్ళైతే బాగా నచ్చి బాగా ఇదే తినేవాడు. అండ్ నేను ఇందులో వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయలు వేస్తాను అన్నంలో, అలా కలుపుకొని తినేయడానికి బాగుంటుంది కదా. వెల్లుల్లిపాయలు బాడీ చాలా చాలా మంచిది, బట్ మనం తినలేము ఉంటుండే ఇలా కర్రీస్లోని నార్మల్ వెల్లుల్లిపాయల రూపంలో కాకుండా చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకుంటే మనకు తెలియకుండానే మనకి కడుపులోకి వెళ్ళిపోతాయి అన్నమాట, అన్నం తినేటప్పుడు కానీ రోటీస్ అవి తినేటప్పుడు కానీ. అండ్ నేను గోవాకు వెళ్ళకముందు వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేసుకున్నాను. గోవాకు వెళ్ళకముందు అయితే 106 ఉన్నాను, వచ్చిన తర్వాత కూడా 106 ఉన్నాను. అసలు ఏం పెరగలేదు, నేను వెయిట్ అయితే పెరగలేదు, ఎందుకంటే అక్కడ మెయింటైన్ చేశాను కాబట్టి. ఎందుకంటే నాకు క్లియర్గా తెలుసు ఏదో ఏదో 3-4 డేస్ కానీ చెప్పేసి తినేసామంటే మాత్రం మనం అది తగ్గించుకోవడానికి చాలా రోజులు పట్టాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది నాకు చాలా బాగా తెలుసు, అందుకని నేను అసలు ఈజీగా ఏర్పడితే తినేదాన్ని కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్ప్రౌట్స్ నేను బయట నుంచి తీసుకుంటున్నాను, ఇంట్లో చేయట్లేదు అనమాట. ఇవి నాటు పెసలు ఉండాలి ఇవి చేయడానికి, స్ప్రౌట్స్ చేయడానికి. ఇక్కడ నాటు పెసలు దొరకట్లేదు అనమాట, దొరికిన తర్వాత నేను ఆ స్ప్రౌట్స్ కూడా ఇంట్లో చేసుకుంటాను. అండ్ కొంచెం డేట్స్ అండ్ ఆల్సో వాల్నట్స్ ఉంటాయి కదా, వాల్నట్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ తర్వాత ఇంక నార్మల్ క్యాజువల్గా మార్నింగ్ లెమన్ వాటర్ తాగాను, గ్రీన్ టీ లెమన్ వాటర్ హాట్ వాటర్ ఇలా ఉంటాయి కదా అవి అలా తాగుతున్నాను, ఇంకా అవి షూట్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓట్ మీల్ నేను గోవాలో వచ్చినప్పటి నుంచి చేసుకోలేదు అసలు, నాకు నేను ఎంత మిస్ అవుతున్నాను ఓట్ మీల్ని. అండ్ ఇందులో వచ్చేసి నేను గోవాలో ఇది ఒకటి కొనుక్కున్నాను ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ అనమాట విత్ హనీ. ఇది మనకి కాజూస్ అవన్నీ గోవాలో ఎక్కువ అమ్ముతారు కదా, ఆ షాప్స్లో మీకు దొరుకుతుంది. ఇందులో ఏంటంటే హనీతో పాటు మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఉంటుంది అనమాట. నాకు ఇలా ఓట్ మీల్లోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ పర్చేస్ చేశాను. ఇది ఎంత, 90 రూపీస్, 110 రూపీస్ అలా ఆ కాస్టే ఉండింది. చిన్నది కొనుక్కున్నాను, మళ్ళీ యూజ్ చేయకపోతే వేస్ట్ అవుతుంది కదా, ఒకసారి చిన్నది ట్రై చేద్దామని చెప్పి తీసుకుని. మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి అలాంటివి. అండ్ ఇందులో వచ్చేసి నేను ఓట్ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చాలాసార్లు చెప్పాను మీకు. ఓట్స్ వేసుకున్నాను 2 స్పూన్స్, 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకున్నాను, అండ్ బ్లాక్ రైజిన్స్ వేసుకున్నాను లాస్ట్లోని, అండ్ డ్రై ఫ్రూట్స్ విత్ హనీ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టోండ్ మిల్క్ ఉంటుంది కదా, స్లిమ్డ్ మిల్క్, ఆ మిల్క్ వేసుకున్నాను ఇక్కడ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అండ్ ఇది నేను రోజు నైట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా నాకు నైట్ బే నిద్ర వచ్చేసింది పడుకొని పోతున్నాను, అందువల్ల ఇంక మార్నింగే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఇంక ఈవినింగ్ ఆకలేసినప్పుడైనా తినొచ్చు కదా అని చెప్పేసి. ఆర్ తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఓట్ మీల్ మాత్రం కంపల్సరీగా మీరు ట్రై చేయండి, ఫేస్లో చాలా గ్లో వస్తుంది, అట్ ది సేమ్ టైం వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, అన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓట్ మీల్లోని, ట్రై చేయండి ఓకేనా. చియా పుడ్డింగ్ అంటారు, ఓట్ మీల్ అంటారు, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది తీసుకుని అది ఎప్పుడైతే తిన్నామనుకుంటామో అప్పుడు ఫుల్గా ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని తింటే ఇంకా అసలు మీరు మొత్తం రోజంతా తినకపోయినా మీకు అసలు ఆకలి అనేది వేయదు. మార్నింగ్ తిన్నారంటే ఈవినింగ్ ఎప్పుడో చిన్నది ఆకలి వేస్తుంది అంతే, అసలు ఆకలేదు, చాలా ఫిల్లింగ్ ఉంటుంది, చాలా 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 హెల్దీ కూడా. చాలాసార్లు నేను మీకు ఓట్ మీల్ చూపించిన ప్రతిసారి చెప్తానే ఉన్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కొంచెం స్నానం అది చేసేసి ఈ ముందు రోజు పూజ అది చేసుకున్నాం కదా, శ్రావణ మంగళవారం పూజ అనేది చేసుకున్నాను ముందు రోజు. ఆ పూజకి తాలూకు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను, క్లీన్ చేసుకొని ఆ పూజ నార్మల్గా ఈరోజు లక్ష్మీవారం పూజ చేసేసుకుందామని చెప్పేసి. ఇంకే శ్రావణ మాసం మొత్తం మ్యాక్సిమం మీకు నాన్ వెజ్ వీడియోస్ అవి పెద్ద కనబడవు, నేను మ్యాక్సిమం సండే అక్కడ కుక్ చేస్తున్నాను అంతే, ఇంకా నార్మల్గా చాలామంది ఆ సండే కూడా కుక్ చేసుకోరు. అండ్ పూజ అయితే ఇలా చేసేసుకున్నాను నేను, థర్స్డే పూజ బాబాకి అండ్ ఆల్సో నార్మల్గా అందరి దేవుళ్ళకి. మొన్న శుక్రవారం పూజ నేను అప్డేట్ చేసినప్పుడు చాలామంది 7 దీపాలు పెట్టారేంటి మీరు అలా పెట్టకూడదు అన్నారు, నేను 7 దీపాలు పెట్టలేదు ఫ్రెండ్స్, మొత్తం 8 దీపాలు పెట్టాను. 5 ప్రమిదలు ఉన్న దీపం ఒకటి అండ్ ఇంకొక 3 దీపాలు అలా పెట్టుకున్నాను అనమాట, మొత్తం 8 పెట్టాను. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను ఈ శారీ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఈ శారీ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి తెప్పించాను, క్లాత్ అయితే చాలా బాగుంది. ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట, మన కాళ్ళ దగ్గరికి పెద్ద బార్డర్ వస్తుంది, పిచ్చివాయి డిజైన్ వస్తుంది అనమాట మొత్తం శారీ అంతా కూడా. బ్లూ కలర్, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ మనకు మీకు తెలిసిందే కదా బ్లూ 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 ఫేవరెట్ కలర్ నాది. సో రాయల్ బ్లూ కలర్ అండ్ విత్ స్కై బ్లూ కలర్ ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంది క్లాత్ అయితే. నేను కట్టుకొని చూపిస్తాను ఈరోజు ఈవినింగ్ గుడికి వెళ్ళడం కోసం కట్టుకున్నాను. బట్ దీనికి ఏంటంటే ఈ ఇది వచ్చింది, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది వచ్చింది, నేను బ్లౌజ్ కుట్టించలేదు ఈ శారీ, నిన్నే వచ్చింది, నాకు బాగా నచ్చి నేను వెంటనే కట్టేసుకున్నాను. ఇంకా ఇది పైడి చెంగు వస్తుంది అండ్ ఇది వచ్చి ముందు వచ్చేసి పైడి చెంగుకి మనకి
లాగా టాసిల్స్ లా వచ్చింది అనమాట, లేస్ లాగా టాసిల్స్ లాగా, అది కూడా బాగుంది నీట్గా. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇందు మీద నేను బ్లౌజ్ వెంటనే కుట్టించడం అంటే అవ్వదు కదా, ఒక 10 డేస్ పట్టేసి అనమాట టైలర్కి ఇచ్చామంటే. అందుకని ఈ బ్లౌజ్ నా దగ్గర ఉంది. ఇది వచ్చేసి స్లీవ్కి ఇలా వచ్చి ప్రిల్ స్లీవ్స్ లాగా వస్తుంది అనమాట. ఇది నా దగ్గర ఇంతకు ముందు నేను వేరే సారీ మీద కుట్టించింది. ఈ బ్లౌజ్ మ్యాచ్ చేద్దామని చెప్పేసి మ్యాచ్ చేసి కట్టేసుకుందామని. మనకు కొత్త చీరలు ఏమైనా ఉంటే మనకు తెలిసిందే కదా మనకి ఎంత బాగా కట్టుకుందామా అని ఉంటుంది. అండ్ ఇది సారీ వచ్చేసి కట్టుకున్న తర్వాత బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది సారీ అయితే. చాలా నీట్గా ఉంది, ఎలా కట్టామో అలాగే ఉంది సారీ. అండ్ నా బ్లౌజ్తో కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ నేను ఇయర్ రింగ్స్ కూడా బ్లూ ఇయర్ రింగ్స్ అవి పెయిర్ అప్ చేసేసి కట్టేసుకున్నా. చాలా బాగా నచ్చింది సారీ అయితే. మీరు ఆర్డర్ చేసుకోండి, దక్షా కలెక్షన్స్ నుంచి తెప్పించాను ఈ సారీ వచ్చేసి. దక్షా కలెక్షన్స్ నుంచి వాళ్ళ దగ్గర సారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఇంకొక సారీ కూడా తెప్పించాను, అది కూడా నేను పెయిర్ అప్ చేసినప్పుడు చూపిస్తాను. అదైతే బ్లౌజ్ నీట్గా కుట్టించి నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక రెడీ అయిపోయి ఇలాగ దక్షా కలెక్షన్స్ది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. అండ్ చాలా అఫోర్డబుల్ ఉంటాయి తెలుసా వాళ్ళ దగ్గర సారీస్. ప్రైస్ ఒకసారి చెక్ చేయండి, మీకే కొంచెం ఐడియా వస్తుంది అనమాట. వాళ్ళు పేజ్ చెక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే ఇంక టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. నేను నా నెక్ చైన్ నేను మీకు చూపించలేదు కదా, డీటెయిల్గా చూపిస్తాను. నేను గోల్డ్ తీసుకున్నాను కదా డైలీ వేర్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది అసలు అనిపిస్తాయి. అవి వేయడానికి ఎంత ఆలోచిస్తాను అనుకుంటున్నాను. అమ్మో ఓవర్గా ఉంటుందేమో, అమ్మో ఎలా అనుకుంటారో, ఎవరేమనుకుంటారో, అమ్మో నేను ఎలా కనబడుతున్నాను, పొట్ట కనబడుతుందా, ఎన్ని అనుకుంటా నీకు. అసలు పొన్ను ఏమైనా ఫోజులు చెప్పంటే చెప్పవు. నేనేం చేస్తాను, ఎలా ఎలా కిందకి ఎలా చూసుకుంటాను, కుర్చీలు ఎలా అనుకుంటాను, లేదంటే చెంగిలా ఇలా అంటాను, అంతే అయిపోయింది. నువ్వేమైనా చెప్పంటే చెప్పవు. బాబా గుడి వచ్చేసి అమీన్పూర్ దగ్గర ఇలా సాయిబాబా మందిర్ అని చెప్పేసి గుడి ఉంటుంది, ఒక మనకి రివర్కి ఆనుకుని ఉంటుంది అనమాట. నేను ఈ గుడికి డే టైంలో రావాలని ఎంతలా అనుకుంటాను. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఆ వాటర్కి ఒడ్డున ఉంటుంది అనమాట టెంపుల్, చాలా బాగా అనిపిస్తుంది. నేను హారతికి వెళ్దామని చెప్పేసి గబగబగబగబా చీర కట్టుకుని హారతికి వచ్చామన్నమాట. మేము ఈవినింగ్ హారతి ఉంటుంది, కాకడ హారతి సంథింగ్ ఇది ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చాము. నువ్వు ఫేస్కి మాటకి ఏం సంబంధం ఉండదు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎవరైనా కార్కి అడ్డం వచ్చినా లేకపోతే ఇర్రెగ్యులర్గా ఎవరైనా బండి మీద వెళ్ళినా సరే చిరాకు చిరాకు పడిపోతారు అనమాట. అందుకే నేను మాట అంటున్నాను, ఫేస్కి అసలు మాటకి ఏం సంబంధం ఉండదు, ఎందుకు అంత ఇరిటేట్ అయిపోవడం అని చెప్పేసి. సో అది చూడడానికి మాత్రం అమాయకం కనిపిస్తారు ప్రవీణ్, ఏం మాట్లాడాలనుకుంటారు కానీ బోల్డ్ మాటలు మాట్లాడతారనమాట. అందుకే చాలామంది ఫేస్కి వాళ్ళు ఉండేదానికి అసలు సంబంధం ఉండదు, అందుకే మనం మొఖాలు చేసి మోసపోకూడదు అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కొంచెం వ్యూ చూపిస్తున్నాను మీకు. ఈ బాబా టెంపుల్ నేను మీకు చాలాసార్లు చూపించాను కానీ ఇలా ఈవినింగ్ టైం ఎప్పుడు చూపించలేదు. నేను లాస్ట్ టైం దివ్య పూజ చేసేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు చూపించాను. ఇక్కడ వచ్చేసి చేపలు ఉన్నాయి చూడు, చేపలు ఉన్నాయి చూడు అని చెప్పి చూపిస్తున్నారు ప్రవీణ, చేపలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ. అండ్ బాగుంటుంది రివర్, అదిను చాలామంది ఇక్కడ కొంచెం మంచిగా వస్తారు టెంపుల్కి. అండ్ థర్స్డే అయితే కొంచెం బిజీగా కూడా ఉంటుంది. అండ్ నేను ఇలాగ టెంపుల్కి వచ్చేసాను, మిట్టును తీసుకురాలేదు, మిట్టు ఇంకా ఇంట్లో ఆడుకుంటాను అన్నాడు అని చెప్పేసి ఇంకా వాడిని తీసుకురాలేదు. అండ్ ఇక్కడికైతే గుడికి వచ్చేసాము. లోపల కొంచెం లైన్ ఉంది కదా అని చెప్పేసి మేము బయట లోపల కొంచెం రష్ ఉందన్నమాట, రష్ ఉందని చెప్పేసి బయట వెయిట్ చేస్తున్నాము. హారతి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హారతి అది స్టార్ట్ అయిపోయిన తర్వాత, హారతి మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ బుక్స్ ఉంటాయి, బుక్స్ మనం హారతి దాంతోనే చాంటింగ్తో పాటు మనం హారతి పాడచ్చు. అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయింది, దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీవారం అలా ఎవరో కూర ఏదో ఒకటి ప్రసాదం పంచుతూనే ఉంటారు, దివ్య పూజలు అవి చేసుకుంటారు కదా చాలామంది. అండ్ బాబా ప్రసాదంలో ఏం తెలుసా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకు మిగతా టెంపుల్స్లో మనకి ఇలా కనబడవు. వాళ్ళకి ఏం దోస్తే అది పంచుతారు, లైక్ బ్రెడ్ ముక్కలు, చపాతీలు, ఇలా శనగలు ఇవన్నీ కూడా పంచుతారనమాట. అండ్ నేనైతే ఇంకా పులిహోర, జిలేబీ, శనగలు పంచారు, నేనైతే శనగలు తిన్నాను, ఇంకా అవి డైట్లోకి వచ్చేస్తాయి అని చెప్పేసి. ఆ తర్వాత వెయిట్ చూసుకున్నాను, వెయిట్ చూసుకున్న తర్వాత
తర్వాత మీరు స్టార్టింగ్ క్లిప్ చూసారు కదా. ఆ తర్వాత ఈరోజు డిన్నర్ అనమాట, డిన్నర్ నాది ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాను. జ్యూస్ తాగుతుంటే నాకు కొంచెం కడుపు ఫిల్లింగ్ ఉంది. కరెక్టే, జ్యూస్ కంటే ఫ్రూట్స్ తినడమే చాలా మంచిదని. బట్ ఒక గ్లాస్కి ఏమైపోద్ది కదా, దట్టు నేను షుగర్ అది వేసుకోను. బట్ మీకు జ్యూస్ తాగితే ఏంటంటే బత్తాకాయలు ఇలాంటివి మనం నార్మల్గా అంతకంటే జ్యూసే తాగలం కాబట్టి అలా చూస్ చేసేసుకున్నాను. ఫ్రూట్ తినేకంటే జ్యూస్ చేసుకునేటప్పుడు మీకు షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి జ్యూస్లోని. సో అది అంత మంచిది కూడా కాదు. బట్ నాకు ఎందుకో లిక్విడ్ డైట్ చేసిన మంచి జ్యూస్లు అనేవి అలవాటు అయిపోయి ఇంకా అది తాగుతుంటే నాకు ఇంకా కడుపు ఫిల్లింగ్ ఉంటుంది, ఇంక స్టాప్ చేసేస్తున్నాను. అండ్ కోకోనట్ వాటర్ ఇవన్నీ ఇంకా యాజ్ యూజువల్గా ఉంటూనే ఉంటాయి కదా. అండ్ ఆ తర్వాత జ్యూస్ విషయంలో వచ్చేస్తే అది, అండ్ ఇంక పైనాపిల్ జ్యూస్ కానీ, పైనాపిల్ ఇలాంటివి అనుకోండి జ్యూస్ కంటే నేను ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనం కోరి మళ్ళీ షుగర్ లెవెల్స్ పెంచుకోము కదా బాడీలో, అందుకని చెప్పేసి. బట్ ఇంకా బత్తాకాయలు ఇలాంటివి ఏంటంటే ఇంకా తప్పవు మనకి. అండ్ యాజ్ యూజువల్గా ఇంక డిటాక్స్ వాటర్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఏం పెద్దగా షూట్ చేయాలంటే ప్రత్యేకంగా కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండాలి, మన డ్రెస్ నీట్గా ఉండాలి, అండ్ మంచిగా ప్రెజెంట్ అవుతుందో చూసుకోవాలి. మనం షూట్ చేయలేదు అనుకోండి గబగబా మనం చేసుకొని తాగేయచ్చు. షూట్ చేసేటప్పుడు ఆ 10 నిమిషాలు పడితే మనం చేసుకోవడానికి, షూట్ చేయకపోతే 2 నిమిషాల్లో అయిపోద్ది పని. అందుకే నేను ప్రతిదీ షూట్ చేయట్లేదు అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే అమెజాన్ నుంచి ఒక కొత్త టేబుల్ క్లాత్ అనేది తెప్పించాను. ఈ మొత్తం టేబుల్ అంతా క్లీన్ చేయాలని గజిబిజిగా మొత్తం అన్ని టేబుల్ మీద తెచ్చి పెట్టేస్తున్నారు. అందుకని మిట్టును కొంచెం హెల్ప్ చేయమని అడిగి మొత్తం అంతా తీసేస్తున్నాను అనమాట. మొత్తం ఇదొక్కటే ఉంది. ఇది నేను ఈ రెడ్ కలర్ క్లాత్ వచ్చేసి నేను పెద్ద క్లాత్, ఇది 2 మడతల కింద వేస్తాను. ఒక మడత ఇటు సైడ్ వేస్తే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తిరిగేసి వేస్తానన్నమాట. అది మొత్తం డస్ట్ పట్టేసింది. అండ్ దట్టు అది తప్ప ఇంకొక ఆల్టర్నేట్ టేబుల్ క్లాతే లేదు నా దగ్గర. అందుకని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానన్నమాట. గ్రీన్ కలర్ది ఒకటి, కొంచెం వెనకతల యెల్లో కలర్ వాల్ అండ్ గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇది నేను క్లాత్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి, ఇన్ కేస్ మీకు డైనింగ్ టేబుల్ సెట్ అయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కాటన్ అనమాట, హ్యాండ్లూమ్ కాటన్ టైప్ తెప్పించాను. అంటే వాటర్ ఏమైనా ఉన్నా సరే పీల్చుకుంటుంది అండ్ ఆల్సో నీట్గా ఉంటుంది కదా అని. నా దగ్గర ప్లాస్టిక్ది ఒకటి ఉంది టేబుల్ క్లాత్ అంటే షీట్ లాగా, నాకు అది ఎందుకో నచ్చట్లేదు అసలు ప్లాస్టిక్ది. ఇది చిన్నంత లుక్ అది ఇవ్వట్లేదు, దట్టు ఏదో దీనిగా ఉందన్నమాట అది. అందుకని ఇది ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఇలాగ గళ్ళుగా ఉండి యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో, నియాన్ కాంబినేషన్లో అలా వస్తుంది అనమాట ఈ క్లాత్. వెనకలకి అండ్ దీనికి మ్యాచ్ అయింది కదా. ఆ తర్వాత ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత టేబుల్ క్లాత్ వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా అవన్నీ టేబుల్ మీద ఏవేవి అయితే పెడతామో అవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా యాజ్ యూజువల్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అన్నీ ఒక రోజు పెట్టుకోకండి, మీరు ఏదైనా క్లీనింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోండి, మీకు బాగుంటుంది. అండ్ డీక్లటర్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా, పూజ సామాన్లు అవన్నీ కూడా డీక్లటర్ చేసుకుంటున్నాను. మీరు ఈరోజు బాగా హెల్ప్ చేశారు నాకు టేబుల్ క్లీన్ చేయడంలోని. అప్పుడప్పుడు మీరు క్లీనింగ్లో మీరు ఒక్కరే చేసుకోకుండా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, సో దట్ వాళ్ళకి అలవాటు అవుతుంది. మెయిన్ నేను ప్రతిసారి చెప్తాను మీకు, పిల్లలు మీరు అడగండి హెల్ప్ చేయడాడి అని చెప్పేసి అడిగితే కంపల్సరీగా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని హెల్ప్ చేస్తారు. సో వాళ్ళకి అలా అలవాటు చేస్తే బాగుంటుంది. ఏమో తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుందేమో, లేకపోతే వాళ్ళ హాస్టల్కి ఏమైనా వెళ్ళినా ఎడ్యుకేషన్ పర్పస్, వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం అలవాటు చేయడం అనేది ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలే పని చేయాలి, ఆడపిల్లలే హెల్ప్ చేయాలి అనేది మాత్రం చాలా రాంగ్ థింకింగ్ అనమాట నా దృష్టిలో అయితే. ఇద్దరికి కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఇంట్లో చిన్న చిన్న హెల్ప్ చేయటము, అవతల వాళ్ళు పని చేస్తుంటే మనం కూర్చోకూడదు అనేది వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. మీరు దీంతో అగ్రీ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే ఇంక వ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా వాట్ ఎయిట్ నేనైతే 105కి వచ్చాను కదా, 118 కేజీస్ నుంచి 105కి వచ్చాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ బాస్కెట్లో వచ్చేసి మిక్సర్ ప్యాకెట్లు, స్నాక్స్, బిస్కెట్స్ అవన్నీ పెట్టి పెడతానమాట. మళ్ళీ లోపల పెడితే కనబడదు, వేస్ట్ అయిపోతున్నాయి అవి. అందుకని ఇలా టేబుల్ మీద పెట్టి పెడతాను. బ్లూటూత్ అండ్ పూజ సామాన్లు ఒక దాంట్లో అండ్ ఫ్రూట్ బాస్కెట్ ఒక దాంట్లో.
అది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ 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 బ్లాగ్తో కలుస్తాను. అండ్ నా వెయిట్ లాస్ ది రిజల్ట్స్ మీకు ఏమనిపించే మీకు మోటివేషనల్గా ఉండాలని అప్డేట్ చేస్తాను. ఇంకా ముందు ముందు బోల్డ్ అని అప్డేట్ చేస్తాను. సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా షాప్ విత్ మీ ఛానల్లో ఈరోజు మింత్రాది వీడియో ఒకటి పెడతాను, అంటే గోవాలో నేను ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకున్నాను అనేది మింత్రాలో పెడతాను, చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.